హాయ్ ఫ్రెండ్స్, టాపర్స్ గారు మీ చూసిన టెక్స్ రికార్డ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు మీ మొబైల్ మైక్కి సంబంధించిన ఒక ట్రిక్ గురించి చెప్తారు ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఏంటంటే, జనరల్ చూసుకోవచ్చు మీరు నార్మల్గా మీరు కాల్స్ లేకపోతే మా అంటే ఇన్కమింగ్ కాల్స్ లేదా అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే చేస్తారు. కానీ మీకు మీ మొబైల్ మైక్ సంబంధించిన కొత్త ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ చాలా పవర్ఫుల్, ఇంకా సీరియస్ ట్రిక్ ఉంటుంది. సో సస్పెన్స్ తెలియకుండా తెలుసుకోవాలంటే ముందుగా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ టాపిక్ ఫ్రెండ్స్. దీనికి మీరు చిన్న అప్లికేషన్ తీసుకోవాలి. అప్లికేషన్ పేరు వచ్చేసి షాజామ్. సో షాజామ్ అప్లికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొడ్యూస్ ఉంది. సో తప్పకుండా తీసుకున్నాం సార్. సింపుల్గా ఒకసారి చెక్ చేసుకోండి. సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసుకుందాం. సో అప్లికేషన్ ఏంటంటే, మీరు ఒకవేళ మీరు ఎక్కడైనా మీరు బయట అన్న మీరు ఇక్కడ ట్రావెల్ చేసినప్పుడు లేదు మీరు ఎక్కడన్నా నార్మల్గా కార్ ప్లే చేసినప్పుడు కూడా మీరు సాంగ్స్ వింటారు కాబట్టి ఒక డిఫరెంట్ టైప్ సాంగ్స్ మీరు కానీ మీకు సాంగ్స్ వింటారు కానీ మీకు పేర్లు మాత్రం దొరకడానికి చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. సో పేర్లు కనిపెట్టుకోవాలంటే సింపుల్ మీరు ఈ అప్లికేషన్ తప్ప చాలా మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరేం చేయాలంటే సింపుల్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, మీకు చెప్పాను మీకు నా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొడక్ట్ ఉంది. సింపుల్ ఏం చేయాలంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఈ అప్లికేషన్ ఉన్న లాంగ్ ప్రెస్ అంటే మీ సెంటర్లో చూసుకోవచ్చు ఎస్ఎన్ సింబల్ అని ఫ్రెండ్స్. ఈ సింబల్ మీద మీరు ఎస్ఎన్ ట్యాప్ చేసుకోండి. ఎస్ఎన్ ట్యాప్ చేసుకుంటే మీరు సింపుల్గా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సింబల్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే ఆ సాంగ్ అంటే మీరు విన్న సాంగ్ జస్ట్ మీరు దగ్గర పెట్టినా మీకు ఆటోమేటిక్గా సాంగ్ పేరు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ సాంగ్ ఇప్పుడు ప్రజెంట్ ఒక సాంగ్ ప్లే చేస్తాను సిస్టమ్ మీద, నేను మొబైల్ నా చేతులు ఉంది. సో దీని మీద లాంగ్ ప్రెస్ అంటే జస్ట్ ఒక ట్యాప్ చేస్తాను. నేను సాంగ్ ప్లే చేస్తాను ఫస్ట్ చూడండి. నేను దీని మీద ట్యాప్ చేస్తాను సెంటర్గా. సో ఏంటంటే మనం విత్ఇన్ ఫ్రాక్షన్స్లో మనకి ఏంటంటే సాంగ్ వచ్చేస్తుంది కానీ. సో ప్రజెంట్ స్క్రీన్ రికార్డింగ్లో ఉన్నా కాబట్టి మైక్ సపోర్ట్ చేస్తలేదు. సో పక్క అయితే ఇది పక్క పనికొస్తుంది. సో ఒక ఏ సాంగ్ అయినా మీరు సింపుల్ జస్ట్ దగ్గర పెట్టాలనుకోండి మీకు ఆటోమేటిక్గా పేరు విత్ పేర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ట్రిక్. సో ఫ్రెండ్స్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.